इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशन सिद्दीपेट एन ऑनलाइन एंड ऑफलाइन कोचिंग सेंटर फॉर नवोदय एंड सैनिक एंट्रेंस एग्जामिनेशन वी आल्सो ऑफर्स मैथ्स एंड साइंस फाउंडेशन फ्रॉम क्लास 2 टू क्लास 6. गुड मॉर्निंग चिल्ड्रंस, वेलकम टू इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशन. हियर वी आर व्हाट डिस्कसिंग अबाउट मैथ्स कॉन्सेप्ट्स. इन दिस मैथ्स कॉन्सेप्ट्स we are at maths concept number 33, that is the so problems which are related to combination of LCM and HCF. So we are what completed 57 maths classes. We are at 58th maths class. So under this 58th maths class, we are going to discuss the problems which are what related to both LCM and HCF concept. LCM find methods chusnamu, HCF methods చూసినాము, మోడల్స్ అన్ని కంప్లీట్ చేసాము. అందులో ఇక ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఇస్తే ఎట్లా, ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్ ఇస్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఒక రెండు నెంబర్స్ ఇచ్చినారనుకోండి, టూ అండ్ త్రీ ఇచ్చినారనుకోండి, వీటి ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ వాట్? హెచ్సిఎఫ్. అదొక ప్రిన్సిపల్. నెక్స్ట్ ఎల్సిఎం కావాలనుకోండి, హెచ్సిఎఫ్ని ఇటు పంపించండి. ఇటు పంపిస్తే ఎట్లా ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అదే రాసినాను ఇక్కడ, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ హెచ్ని ఇక్కడ పెట్టి ఎల్ని పంపించండి. సో ఎల్ని ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్రోడక్ట్లో ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో దట్స్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ డివైడెడ్ బై ఎల్సిఎం, ప్రోడక్ట్ డివైడెడ్ బై ఎల్సిఎం. ఓకేనా, ఈ త్రీ అర్థమైనవి కదా. ఇప్పుడు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ అంటే, ఒక రెండు నంబర్స్ ఇచ్చినాడు, వాటి ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ సేమ్, ఇదే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇప్పుడు వన్ నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, వన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ఫస్ట్ నెంబర్. వన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ అంటే ఫస్ట్ నెంబర్ అనుకుంటాం అనుకోండి, ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై సెకండ్ నెంబర్. ఒకవేళ సెకండ్ నెంబరే ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, అప్పుడు సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ డివైడెడ్ బై ఫస్ట్ నెంబర్. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ డివైడెడ్ బై ఫస్ట్ నెంబర్. ఇవి మనకు ప్రిన్సిపల్స్. ఇవన్నీ కూడా ఇది ఒకటే ప్రిన్సిపల్, కానీ మనకు మీరు చిన్నపిల్లలు కాబట్టి అన్నింటినీ వే దే ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ రాసినాను. ఇది ఒక్క ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకున్నా కూడా, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎఫ్ ఇంటూ పంపిస్తే డివైడ్ అవుతుంది. ఒకవేళ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ హెచ్సిఎఫ్ ఇంటూ పంపిస్తే హెచ్సిఎఫ్ డివైడ్ అవుతుంది. ఈ టూ నెంబర్స్ని ఏ ఇంటూ బి అనుకున్నాము, ఈజ్ ఈక్వల్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై సెకండ్ నెంబర్, సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ఫస్ట్ నెంబర్. అన్నీ ఒకే ప్రిన్సిపల్, కానీ మీకు చిన్నపిల్లలు కాబట్టి ఈజీగా ఒకదాని నుంచి ఒకటి తీసుకురావడానికి మీకు టైం పడుతుందని చెప్పి అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలని అట్లా రాశాను. ఇంకా దీని మీద డిపెండ్ అయిన ప్రాబ్లం చూడండి. హెచ్సిఎఫ్ ఈజ్ గివెన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 256 అండ్ 64 ఈజ్ 64 అట. ఫైండ్ ద ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 64. హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ 64. సో ఫస్ట్ నెంబర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 256, సెకండ్ నెంబర్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్? 64. వాట్ ఈజ్ ఆస్క్డ్? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఈజ్ ఆస్క్డ్? వాట్ వి హావ్ ప్రిన్సిపల్? సో ఏ ఇంటూ బి, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఇప్పుడు నాకు ఏం కావాలి? ఎల్సిఎం కావాలి, హెచ్సిఎఫ్ ఇంటూ పంపించండి. సో ఏ ఇంటూ బి డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎల్సిఎం. సో ఇప్పుడు ఐఎమ్ రైటింగ్ వాట్ దిస్ ప్రిన్సిపల్, రీరైటింగ్ ఐఎమ్ ప్రిన్సిపల్ యాజ్ లైక్ దిస్. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి డివైడెడ్ బై హెచ్సిఎఫ్. ఏ ఎంత అంట, ఫస్ట్ నెంబర్ ఎంత? 256 అంట. సెకండ్ నెంబర్ ఎంత అంట? 64. డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఎంత? 64. సో 64 క్యాన్సల్ అయితే అప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 256. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఐ గాట్ వాట్? 256. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఇచ్చినాడు, టూ నెంబర్స్ ఇచ్చినాడు, ఎల్సిఎం అడిగినాడు, ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్. అట్లా చేస్తే మనకు 256 వస్తుంది. ఇవి కాపీ చేసుకోండి. వి విల్ గో టు అనదర్ ప్రాబ్లమ్ మెథడ్. సో నెక్స్ట్ మోడల్ నెంబర్ టూ చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ 76 అండ్ 57. 76 అండ్ 57 ఈజ్ 228. 76 అండ్ 57 ఈజ్ వాట్? 228. ఫైండ్ ఇట్స్ హెచ్సిఎఫ్ అని అడిగినాడు.
So LCM of two numbers. Two numbers are not entry. Two numbers which A is equal to 76, B is equal to 57. In case which LCM is equal to what 228 is given. Find HCF. HCF is equal to how much? Okay na? So itla is then jeppandi. Manaki em telusu product of two numbers is equal to LCM into HCF ani telusu. And what HCF is equal to inkem telusu product of two numbers. Product of two numbers divided by LCM. Product of two numbers divided by LCM. Manaki product of two numbers divided by LCM ani telusu. Product ante entidi? వాటిని మల్టిప్లై చేయాలని తెలుసు కాబట్టి రెండు నెంబర్స్ మల్టిప్లై చేయండి 76 ఇంటూ 57 డివైడెడ్ బై ఎల్సిఎం 228 కట్ చేయండి సో 2 3 6 2 8 16 2 1 2 2 1 2 2 4 2 19 38 2 5 10 2 7 14 57 గెట్ క్యాన్సల్డ్ is equal to what 19 hcf ఎంత వచ్చింది 19 రెండు నంబర్స్ ఇచ్చినాడు రెండు నంబర్స్ యొక్క lcm ఇచ్చినాడు hcf ఫైండ్ అవుట్ చేయమన్నాడు hcf is equal to what product of two numbers hcf is equal to what product of two numbers divided by lcm product of two numbers divided by lcm in such a way we will find so copy చేసుకోండి Next, let me see model number 3. The product of two numbers. The product of two numbers is 7605. If their HCF is 39, find their LCM. M ichna do product ichna do. Product of two numbers. Product of two numbers is how much is given? This one is given. 7605. If their HCF HCF is equal to 39 is given. LCM, find LCM. LCM is equal to how much is asked. What we have? LCM is equal to product of two numbers. Product of what? Two numbers divided by what we have? HCF. So product is how much? 7605. Divided by HCF is how much? 39. చూడండి ఏ టేబుల్ తోటి పోతే 3 + 9 = 12 7 + 6 = 13 + 5 = 18 అంటే సమ్ ఈజ్ డివైడెడ్ విత్ 3 తో డివైడ్ అవుతుంది 3 1 3 3 3 2 6 3 5 15 3 3 9 3 5 15 సో 13 టేబుల్ తోటి 13 25 35 13 తో డివైడ్ అవుతుంది చూడండి 25 35 13 13 2 26 13 1 13 5 - 3 2 2 - 1 11 యూ టేక్ వాట్ వన్ నెంబర్ So, 13, 7, 8, 9. 13 nines you can take. So, 3 9s = 27. 2 9 1s = 9 + 2 = 11. 1 1 7. So, 13 - 7 = 6. 1 - 1 = 65. 13 5 = 65. So that's why I got as what? 195. So this is the LCM is equal to what 195. LCM is equal to what 195. Divide చేయడం అంటే product of two numbers divided by HCF. Product of LCM is equal to what product of two numbers divided by what HCF. Then this one divide చేయడం. So LCM is equal to what 195 we got. ఇక్కడ చూడండి. Next problem ఇచ్చారు the product of two numbers. ఇక్కడ కూడా product ఇచ్చినారు చూడండి. So Product of two numbers. Product of two numbers is equal to how much? 180. LCM is equal to 60 is given. HCF is asked. So now HCF is equal to what we have? Product of two numbers divided by LCM. Product of two numbers ఎంత 180 divided by LCM ఎంత 60 0 0 6 3 18 so that's why HCF is equal to how much 3
HCF ఎంత వచ్చింది 3 వచ్చింది సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ 60 ఓకే ప్రాపర్ ఆ టూ నంబర్స్ HCF ఎంత 3 వచ్చింది LCM అడితే LCM ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ డివైడెడ్ బై HCF అయ్యాలి HCF అడిగింది అనుకోండి ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ డివైడెడ్ బై LCM సింపుల్ మెథడ్స్ ఆ ప్రాబ్లమ్ మీరు ప్రిన్సిపల్స్ బర్టిఫై చేస్తే మెథడ్ మీకు క్యాలిక్యులేషన్స్ అన్నీ తెలుసు అన్నీ నేర్చినారు ఇంతకుముందు నేర్చినారు ఓన్లీ వాట్ ప్రిన్సిపల్ ఒకటి మైండ్లో పెట్టుకోవడమే ఈ ప్రాసెస్ అంటే ఈ క్లాసు ఒక ఈ క్లాస్ మెయిన్ ఎయిమ్ నౌ కాపీ ద ప్రాబ్లమ్స్ ఓకే చిల్డ్రన్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ 5 ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 100 LCM of two numbers is 100 and their HCF is 5. If one of the number is 25, find the other number. So now LCM of two numbers is 100. LCM is given solution. LCM is 100. HCF is given. HCF is equal to what? 5. One number and you can take what? A. A is equal to what 25 is given. Now another number. B is equal to product of LCM into HCF divided by one number. That is what A. Because second number is equal to LCM into HCF divided by first number. Okay, the first number and you can LCM into HCF divided by second number. That's why A pan name. Okay, now. So, if you can LCM into HCF 100 is given, HCF is given as what 5, one number is given as what 25, so now cut jayandi 5 is 25, 5 20 is 100, so B is equal to what 20, another number is how much 20, one number is what 25, the one number place lo first number ani kuda iyochu, one number place lo em iyochu first number ani iyochu, one number place lo first number ani ichina same ide. ఒకవేళ వన్ నెంబర్ ప్లేస్లో సెకండ్ ఫస్ట్ నెంబర్ అని ఇచ్చి ఫైండ్ ద అదర్ నెంబర్ ప్లేస్లో సెకండ్ అని అడగచ్చు ఓకేనా సెకండ్ అని అడగచ్చు లేదా ఇక్కడనే వన్ నెంబర్ ప్లేస్లోనే సెకండ్ నెంబర్ అని ఇచ్చి ఫైండ్ ద ఫస్ట్ నెంబర్ అని అడగచ్చు ఏది అడిగినా ఇంతే ఇదే మెథడ్ సెకండ్ నెంబర్ ఇచ్చి ఫస్ట్ నెంబర్ అడిగినాకి ఇదే ప్రిన్సిపల్ ఫస్ట్ నెంబర్ ఇచ్చి సెకండ్ నెంబర్ అడిగినా ఇదే ప్రిన్సిపల్ వన్ నెంబర్ ఇచ్చి సెకండ్ నెంబర్ అనదర్ నెంబర్ అని అడిగినా కూడా ఇదే ప్రిన్సిపల్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది ఇక మళ్ళీ ఇవి త్రీ మెథడ్స్గా డివైడ్ చేసి చెప్పడం లేదు నేను సో ఈ ఒక మెథడ్ ద్వారా తెలిస్తే మనం ఇంకొక నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి ఒకటి ఇస్తే ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ దా సెకండ్ ఫస్ట్ తీస్తే సెకండ్ చేయాలి సెకండ్ తీస్తే ఫస్ట్ చేయాలి వన్ నెంబర్ అంటే సెకండ్ నెంబర్ అనేదర్ నెంబర్ చేయాలి సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 5 అర్థమైందా మోడల్ నెంబర్ 5 ఓకే కాపీ చేసుకొని నెక్స్ట్ వీ విల్ గో టు అనదర్ మోడల్ సో ఇక్కడ చూడండి మోడల్ నెంబర్ 6లో హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 15 హెచ్సిఎఫ్ ఆఫ్ రెండు టూ నెంబర్స్ ఇది 15 అట దెన్ ఇట్స్ ఎల్సిఎం మేబీ అని అడిగినాడు కాబట్టి అక్కడ ఎల్సిఎం ఆన్సర్స్ ఇవ్వాలి ఒకవేళ ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ 15 సెకండ్ ఆన్సర్ వాట్ నాట్ 15 సో యూ టేక్ వాట్ 30 40 సి ఆన్సర్ 45 D answer is 100. Okay. So now here is given as what HCF of two numbers is 15. Rendu numbers yok HCF 15 anta. LCM and least common multiple. LCM least common multiple. A least common multiple em avutadi? Deeni multiples avutadi. Dani multiples ante em iskochu? 15 into 1 is equal to 50. 15 into 2 is equal to 30. 15 into 3 is equal to what 45 15 into 4 is equal to what 60 indro unna number la nunchi manam find out cheyali indro unna numbers e numbers aithe untayo aa numbers nunchi manam find out cheyali kabatti manake em unnadi 15 2 is 30 undi kabatti our answer is 30 our answer is what 30 manamu itla find out cheyochu ante e method iyakunda em iyakunda directly ichi options isthe options lokala manamu ఫైండ్ అవుట్ చేయాలి లీస్ట్ కామన్ మల్టిపుల్ హెచ్సిఎఫ్ అని ఇచ్చినప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం అని ఇచ్చినప్పుడు దాని యొక్క హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని హయ్యెస్ట్ ఫ్యాక్టర్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి హయ్యెస్ట్
फैक्टर हाईएस्ट फैक्टर अंत ए नंबर तो ए हाईएस्ट नंबर तो अभी डिवाइड चूड़ा सर फर एग्जांपल एचसीएफ ऑफ टू नंबर्स इज 15 कदा देन इट्स एलसीएम मे बी अड़ना कदा मॉडल 7 चुदा मॉडल 7 सो एलसीएम ऑफ टू नंबर्स इज यू टेक एज व्हाट 150 అన్నా 15 వచ్చినా కనుక 150 వస్తుంది 64 తీసుకోండి 64 దెన్ ఇట్స్ హెచ్సిఎఫ్ మేబీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మేబీ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు 2 ఇచ్చినాడు సెకండ్ ఆప్షన్ 4 ఇచ్చినాడు థర్డ్ ఆప్షన్ 8 ఇచ్చినాడు ఫోర్త్ ఆప్షన్ 9 ఇచ్చినాడు ఇట్లా ఆప్షన్స్ అన్ని ఇచ్చినాడు అనుకోండి ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనము హెచ్సిఎఫ్ 64 सो 238 232 जा ओके ना नेक्स्ट 3 తో చేయండి 64 ను 3 తో పోతుందా పోదు నెక్స్ట్ 4 తో చేయండి 64 ను 4 16 జా 64 5 తో నాట్ డివిజిబుల్ 6 తో నాట్ డివిజిబుల్ 7 తో నాట్ డివిజిబుల్ 8 తో సో 64 88 జా 64 కాబట్టి హెచ్సి ఒకటే నంబర్ ఇచ్చి దాని యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది హైయెస్ట్ ఫ్యాక్టరే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గా తీసుకోవాలి ఒకటే నంబర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి హైయెస్ట్ ఫ్యాక్టర్ ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గా తీసుకోవాలి ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్ ఇస్ 64 దెన్ ఇట్స్ హెచ్సిఎఫ్ మేబీ అని అడిగినప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది 8 కావచ్చు మేబీ 8 హెచ్సిఎఫ్ ఇస్ వాట్ మేబీ 8 ఇంకా 2 కూడా 4 కూడా ఉంది కానీ ఇవి 2 అండ్ 4 ఆర్ ఆల్సో వాట్ వీట్ ఫ్యాక్టర్స్ అవుతాయి కానీ హైయెస్ట్ అయిన కామన్ ఫ్యాక్టర్ గా తీసుకోవాలి కాబట్టి 8 తీసుకుంటున్నాను ఓకేనా ఇవి మనకు ప్రాబ్లమ్స్ చేయకుండా ఆలోచించి పెట్టేవి హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం అడుగుతనేమో కామన్ మల్టిపుల్ కాబట్టి మల్టిపుల్స్ తీసుకోవాలి ఎల్సిఎం నుంచి హెచ్సిఎఫ్ అడుగుతనేమో కామన్ ఫ్యాక్టర్ కాబట్టి దీని ఫ్యాక్టర్స్ రాయాలి ఫ్యాక్టర్స్ రాస్తే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అని తీసుకోవాలి గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ని మనం తీసుకోవాలి దీస్ ఆర్ ద వాట్ మోడల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు వాట్ సో అవర్ మ్యాథ్స్ క్లాస్ 55 అండ్ మ్యాథ్స్ కాన్సెప్ట్ 33 ఇక మనకు ఈ క్లాస్ ని ఇక్కడతో స్టాప్ చేద్దాము సో క్లాస్ వర్క్ టుడేస్ వాట్ క్లాస్ వర్క్ ఈజ్ వాట్ రైట్ ఇన్ ద క్లాస్ వర్క్ నోట్ క్లాస్ వర్క్ నోట్బుక్ వాట్ వీఆర్ డిస్కస్డ్ ఎన్ని మోడల్స్ 7 మోడల్స్ డిస్కస్ చేశాము 7 మోడల్స్ కాపీ చేసి ఉండాలి నెక్స్ట్ వన్ హోంవర్క్ హోంవర్క్ ఎంత 58 ఎగ్జామ్ ఎగ్జామ్ నెంబర్ ఎంత 58 హోంవర్క్ నెంబర్ 58 ఎగ్జామ్ నెంబర్ కూడా 58 కాబట్టి మీకు ఒక హోంవర్క్ షీట్స్ కావాల్సిన వాళ్ళు ఎగ్జామ్ షీట్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి ఇన్స్టిట్యూట్ వాళ్ళ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ రెండు కూడా పంపించడం జరుగుతుంది మీరు వాటిని సాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పంపిస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఆన్సర్స్ అండ్ కరెక్షన్స్ కరెక్షన్స్ చేసి ఆన్సర్స్ అనేది పంపిస్తారు ఓకేనా దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 6 అండ్ మోడల్ నెంబర్ 7 అండ్ క్లాస్ నెంబర్ 58 కాన్సెప్ట్ నెంబర్ 33 ఓకే